పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్ నోరెత్తడం లేదు. రాష్ట్రానికి జరుగుతున్న వ్యవహారాల పైన కేంద్రాన్ని ప్రశ్నించడం లేదు. తన కేసుల విషయంలో ఆయన భయపడే ఈ వ్యవహారాల్లో జగన్ కాంప్రమైజ్ అయ్యారంటున్నారు. దాదాపు సరిగ్గా ఆల్మోస్ట్ ఇవే కారణాలంటే అదే పోలవరం ప్రాజెక్టు విషయంలో గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కేంద్రంతో లాలూచీ పడ్డారనేటువంటిది ఒక అభియోగం. ముఖ్యంగా ప్రాజెక్టు కాంట్రాక్ట్స్ విషయంలో ఆయన స్వార్థపూరితంగా వ్యవహరించారన్న అనుమానాలు ఉన్నాయి. వీళ్ళిద్దరినీ ఎలా ఒక తక్కడలో వేస్తే ఎవరు వైపు మొగ్గు చూపుతారు మీరు? ఎవరు? జగన్నా చంద్రబాబు అనే అంటే చంద్రబాబు అన్న ఆయన మాకు దాదాపు ఒక 30 ఏళ్ళ నుంచి కూడా మా ప్రత్యర్థి, మా విరోధి. నేను 8 ఏళ్ళు అయ్యి రాజకీయాలు వదిలేసిన ఆయన తెలుగుదేశం, మేము కాంగ్రెస్, మాకు ఇప్పుడు విరోధే ఆయన. జగన్మోహన్ రెడ్డి అన్న మనిషి ముఖ్యమంత్రి అయ్యే వరకు నాతో బాగానే ఉన్నాడు ఆయన, రాజశేఖర రెడ్డి కొడుగ్గా. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన హోదా మారింది, ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు. ఐ హ్యావ్ ద సేమ్ రిలేషన్ విచ్ ఐ హ్యావ్ విత్ చంద్రబాబు నాయుడు. నేనేమి రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టి అతని మీద అనుకూలంగా ఉండాలని ఏం లేదు. ఎందుకంటే ఆయన కొడుకు నుంచి ముఖ్యమంత్రి దానికి స్థాయికి ఎదిగిపోయాడు. ఈ ఇద్దరు కూడా ఎందుకో కేంద్ర ప్రభుత్వం పట్ల భయభక్తులతోటి ఉంటున్నారు. చంద్రబాబు నాయుడు లాస్ట్ 1 ఇయర్లో తిరగబడ్డాడు, కానీ తర్వాత జరిగిన రిజల్ట్ చూశాక ఆయన కూడా ఎక్కువ అసలు కేంద్రం గురించి మాట్లాడాడు. ఆయన ఎంతసేపు జగన్నే తిడతాడు, జగన్ కూడా ఎంతసేపు చంద్రబాబు నాయుడునే తిడతాడు, కేంద్రం గురించి ఏం మాట్లాడు. యాక్చువల్గా పోలవరం విషయంలో కల్ప్రిట్ ఎవరంటే కేంద్రం. దాని మీద మాట్లాడరు ఇద్దరును. ఏంటి కారణాలు ఏమిటంటే జగన్ మీద ఇన్ని కేసులు ఉన్నాయి కాబట్టి ఆ కేసులో ఏం చేస్తారో అని భయం అని. మరి చంద్రబాబు నాయుడు మీద ఏం కేసు? ఆ ఓటు నోటు కేసు ఒకటి ఉన్నట్టుంది, అది చేయవలసింది కేసీఆర్. మరి కేసీఆర్ ఏమో డైరెక్ట్గా రోజు బీజేపీ మీద దండయాత్ర చేస్తున్నాడు. మరి వీళ్ళు బీజేపీకి ఎందుకు భయపడుతున్నారో వీటిలో మరి నాకు పెద్ద క్లారిటీ లేదు. బట్ ఒకటి మాత్రం, ఇద్దరు కూడా మోడీ గారంటే భయపడి చచ్చిపోతున్నారు. నమో నమ. ఇప్పుడు మొన్న మోదీ ఈ ఒక కేసులో ఒక కార్యక్రమంలో చంద్రబాబు నాయుడిని ఇన్వైట్ చేశారు, మిగతా అందరినీ ఇన్వైట్ చేశారు. ఆయన వెళ్ళారు, వెళ్తే ఈతో ఒక 2 నిమిషాలు మోదీ స్వయంగా వచ్చి ఇంతో మాట్లాడారనేటువంటి విషయాన్ని చిలవలు పలవలు చేస్తూ చాలా పెద్దగా రాస్తూ ఇంకేముంది, ఇంకా మోదీను చంద్రబాబు నాయుడు ఒకటైపోయారు అనేటువంటి పద్ధతిలో మీడియా వ్యవహరించింది. ముఖ్యమైనటువంటి ఆయనకు అనుకూలంగా, చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ఉండేటువంటి మీడియా. సరే, సహజంగానే ఇది కంటకింపుగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి పార్టీకి. వాళ్ళు అంటారు ఆయన మావాడు లంచ్ చేశాడు ఆయనతో, ఆ ఫోటో పర్టికులర్ కార్యక్రమం ఆ ఫోటో కూడా వేశారు, ఆ ఫోటో వేశారు, ఆ వేశారు ఫోటో వేశారు. అయితే లంచ్ చేసినటువంటి వ్యక్తి మళ్ళీ దానికి కౌంటర్ కూడా వచ్చింది సోషల్ మీడియాలో. ఏంటంటే అంత పెద్ద మరి మీ ప్రైమ్ మినిస్టర్తో మీరు చేశారని అంటున్నారు, లంచే చేశారని అంటున్నారు. ఆ లంచ్ దగ్గర ఒక ప్లేట్లో మామూలుగా మంచినీళ్ళు లంచ్ చేస్తున్నప్పుడు మంచినీళ్ళు సీసా కానీ లేకపోతే మంచినీళ్ళు గ్లాస్ కానీ ప్లేట్ పక్కన ఉంటుంది, ఖాళీ ప్లేట్లో మధ్యలో గ్లాస్ ఉంది. అంటే ఇంకా వడ్డన ప్రారంభం లేదనమాట, వడ్డన ప్రారంభం అని మనం అనుకోరా? అంటే ఎవరైనా మంచినీళ్ళ గ్లాసు ప్లేట్ మధ్యలో పెట్టి లంచ్ చేస్తున్నారని అనుకోమంటే ఎలా నమ్మమంటారు అంటూ సోషల్ మీడియాలో. సరే, వాట్ ఎవర్ ఇట్ మేబి, అసలు ఇదంతా పక్కన పెడితే నిజంగా మోదీ అండ్ చంద్రబాబు నాయుడు కలిసిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయా? పెద్ద కథ చెప్పాలి ఇప్పుడు. చెప్పండి. పర్లేదు, నిన్న వచ్చింది కదా నితీష్ కుమార్ లల్లు కొడుకు, ఒక 15 రోజుల క్రితం చూడండి పేపర్లో. మామూలుగా ఎన్ని రకాల బూతులు అయితే బూతుల పంచాంగంలో ఉంటాయో అన్ని బూతులు తిట్టుకున్నారు కదా, కలిసిపోయారా లేదా? ఇంకా మనం పాత ఉదాహరణలు చూసుకుంటే బ్రహ్మానంద రెడ్డి గారు ఇందిరాగాంధీని కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేసింది, గుర్తుంది కదా? షీ వాజ్ సస్పెండెడ్ ఫ్రమ్ కాంగ్రెస్ ఇన్ 1978. 1980లో బ్రహ్మానంద రెడ్డి గారు ఇందిరాగాంధీ క్యాండిడేట్గా నరసరావుపేట నుంచి గెలిచాడు. ఎప్పుడు కలిసిపోయారో కూడా తెలియదు, ఎలా జరిగిందో కూడా తెలియదు. 1978లో చిక్మగళూరు ఎలక్షన్ అయింది, మేమంతా యూత్ కాంగ్రెస్ కుర్రాళ్ళం, ఇందిరాగాంధీ వర్సెస్ వీరేంద్ర పాటిల్, పెద్ద బేభత్సమైన ఎలక్షన్. మేమంతా ఇలా ఎలక్షన్లో తిరిగి వీరేంద్ర పాటిల్ అంటే అని అనుకునే అంత చేసి 80లో ఎలక్షన్ అయిపోయి, అప్పటికి మీడియా లేదు. 80లో ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇందిరాగాంధీ స్వేరింగ్ కింద చూస్తే వీరేంద్ర పాటిల్ మినిస్టరు, ఎప్పుడు చేరిపోయాడు తెలియదు, ఎప్పుడు మినిస్టర్ అయిపోయాడు తెలియదు, కేంద్రంలో ఇందిరాగాంధీతో కలిసిపోయాడు. ఇందిరాయే ఇండియా, ఇండియాయే ఇందిరా అని డీకే బారువా అని ఆయన ఏఐసిసి ప్రెసిడెంట్,
అప్పుడు పెద్ద కాంట్రవర్సీ అయింది, ఇదేంటిది ఇందిరా ఇండియా అంటారా అని. ఆయన 77 ఎలక్షన్ ఓడిపోగానే జనతా పార్టీలో చేరిపోయాడు ఇక్కడ ఉన్నవాడు. సో ఇందులో ఎవడు ఎవడతోటి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు మోదీ ఇద్దరు కలిసిన ఆశ్చర్యం లేదు, కలవకపోయినా ఆశ్చర్యం లేదు. కానీ నేను అనుకోవటం బీజేపీ థింకింగ్ ఎలా ఉంటుందంటే మరీ ఎందుకు ఎంతో కలవటం మరీ మీరు ఆల్ ఇండియా రేడియోలో వాతావరణ సూచనలు లాగా చెప్పండి. బీజేపీ చంద్రబాబుతో ఎందుకు కలవాలి? అలా అడగండి, చెప్పండి కలవడానికి. చంద్రబాబుకి అయితే బీజేపీ కలిస్తే బీజేపీతో పాటు పవన్ కళ్యాణ్ కూడా వస్తాడు. పవన్ కళ్యాణ్కి ఎంతో కొంత పర్సంటేజ్ ఓట్లు ఉన్నాయి. సో చంద్రబాబు టెంప్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ మోడీ మళ్ళీ గెలుస్తాడు, ప్రధానమంత్రి అవుతాడు, ఎందుకు వచ్చింది మనకు గొడవ అని చంద్రబాబు టెంప్ట్ అవ్వచ్చు. మోడీ ఎందుకు టెంప్ట్ అవుతాడు? ఇక్కడ ఇద్దరిలో ఎవరు గెలిచినా అతను ఏం చెప్తే నమస్కారం అని పెడుతుంటే వీళ్ళిద్దరం మేమిద్దరం కుస్తీ పడతాం మోడీ గారు, మీరు అలా ఉండండి రెఫరీగా, మళ్ళీ మీ పని వచ్చేటప్పటికి మాత్రం ఇద్దరం కలిసి మీకే సహాయపడతామని అంటుంటే ఆయన ఎందుకు వచ్చిందిలో దూరతాడు, కొట్టుకోండి అంటాడు. ఇక్కడ తెలంగాణలో ఏమైనా సీట్లు వస్తాయేమో ఇక్కడ చూసుకుంటారు కానీ వాళ్ళు. ఆంధ్రాలో ఏం పెద్ద ఓటింగ్ లేదు వాళ్ళకి. నేను అనుకోవటం మోడీ గారు అక్కడ ఆంధ్ర ఎలక్షన్లో ఇంటర్ఫీర్ అవ్వడండి. ఆయన మనకి జగన్ ఉంటేనే కరెక్ట్ అనుకున్నాడు అనుకోండి, వీళ్ళిద్దరిని విడివిడిగా పోటీ చేయిస్తాడు, చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని, జగన్ గెలుస్తాడు. జగన్ కాదులే చంద్రబాబు అయితేనే ఈసారి బెటర్ మారుద్దాం జగన్ అనుకున్నాడు అనుకోండి, మీ ఇద్దరు కలిసిపోండి అంటాడు. వాళ్ళు కలుస్తారు, జగన్ క్రిటికల్ అవుతుంది ఎలక్షన్. అంటే మీ ఉద్దేశం పవన్ కళ్యాణ్ కెన్ అసోసియేట్ హిమ్సెల్ఫ్ హిస్ పార్టీ విత్ జగన్మోహన్ రెడ్డి పార్టీ? వీళ్ళిద్దరు కలిసిపోయే అవకాశం ఉంది. చంద్రబాబు పార్టీ, చంద్రబాబు నాయుడు పార్టీతో సరే, అదే చెప్తున్నాను నేను. వాళ్ళు కలవాలా వద్దా అన్నది మోడీ డిసైడ్ చేస్తాడు. ఆయన కలవంటే కలుస్తారు, లేకపోతే జగన్ తోటి ఎవరు కలవరు. ఎందుకంటే జగన్ తోటి జగనే కలవడు. జగన్తో బీజేపీ కలిస్తే జగన్ రిస్క్. జగన్కి అంత అవసరం లేదు, కలవాల్సినటువంటి అవసరం. ఎందుకంటే జగన్ అలాగే ఉంటాడు. జగన్ ఓటింగ్ జగన్ లెక్క ప్రకారం ఇప్పుడు కూడా 51% పెరిగింది, 175 సీట్లు గెలుస్తూ ఉంటున్నాడుగా. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి లెక్క ప్రకారం ఆయనకు 100 సీట్లు వస్తాయని ఆయన లెక్కేసుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ కనుక కలిస్తే ఇంకో 100 సీట్లు వస్తాయని లెక్కేసుకుంటున్నాడు. ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, 175 ఉన్నాయి. అయితే ఆయన లెక్క అలా ఆయన వేసుకుంటాడు. ఈయన లెక్క ఈయన కుప్పం సీటు వచ్చేస్తుంది, అన్ని సీట్లు మనమే వచ్చేస్తాయి, 175 మనమే అని చెప్పి ఈయన లెక్కేసుకుంటున్నాడు. నేను చెప్పడం మాత్రం, నేను నాకు పైనుంచి చూస్తున్నది మాత్రం జగన్మోహన్ రెడ్డి అర్బన్లో దెబ్బతిన్నాడు. రూరల్ ఏరియా ఓటింగ్లో పెద్దగా దెబ్బతిన్నట్టు నాకు కనపట్లేదు, కానీ అర్బన్ ఏరియా ఓటింగ్లో బాగా దెబ్బతిన్నాడు. చంద్రబాబు నాయుడికి మొన్నే 40% ఓటింగ్ వచ్చింది, 39.1 ఎంతో. ఈయనకి 6% ఓటింగ్ వచ్చింది. పవన్ కళ్యాణ్ మా ఏరియాలో బాగా పెరిగాడు, 6% 12% కూడా అవుతుంది. ఆ 12% కలిసి రేపు పవర్లోకి వచ్చే అవకాశం ఉందిరా అంటే మహాగఠబంధన్ అయ్యారనుకోండి వీళ్ళిద్దరూ, అయితే 12-15 అవ్వచ్చు. అప్పుడు వాళ్ళిద్దరూ గ్యారంటీగా పవర్లోకి రావచ్చు. ఆల్రెడీ 6% మొన్న వచ్చిన మన జరిగిన 1900 వీకెస్ట్ పవన్ కళ్యాణ్కి వీకెస్ట్ ఎలక్షన్, అది 6% వచ్చింది. ఎంతో కొంత ఇంప్రూవ్ అవుతాడు కానీ తగ్గడైనా. చంద్రబాబు నాయుడు కూడా 39.1 నుంచి ఎంతో కొంత పెరుగుతాడు కానీ తగ్గడం. 2% పెరుగుతాడా 10% పెరుగుతాడా అన్నది ఇంకా దగ్గర పడాలి. చంద్రబాబు నాయుడు పార్టీకిను, తెలుగుదేశం పార్టీకిను, తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీకి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం లాస్ట్ 10% అనుకుంటా. 51 ఇది జగన్మోహన్ రెడ్డికి 51% రావటం ఆఫ్టర్ 1972 పివి నరసింహరావు తర్వాత జగన్మోహన్ రెడ్డి. ఎస్, మళ్ళీ ఎప్పుడు 51% ఏ పార్టీకి రాలే, ఎన్టీ రామారావుకి రాలా. బికాస్ కేంద్రంలో అయితే ఇప్పటివరకు భారతదేశంలో ఏర్పడినటువంటి గవర్నమెంట్లు రాజీవ్ గాంధీకి 430 సీట్లు వచ్చినప్పుడు కూడా 50% అవలా. ఇప్పుడు మొన్న మోడీ అంత స్వీప్ చేశాడు ఆయన, 36% ఓటింగ్. ఎనీథింగ్ ఇప్పుడు పాలిటిక్స్లో ఇవన్నీ గట్బంధన్ పాలిటిక్స్లో ఎవరి స్వార్థం వాళ్ళది, ఎవరు ఎవరితో కలిస్తే బాగుంటుందో లెక్కలేసుకుంటారు, కలుస్తారు. సో దట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. మీడియా, ముఖ్యంగా తెలుగు పత్రికలు టీవీలు డిజిటల్ మాధ్యమాలతో సహా పార్టీల వారీగా చీలిపోవడాన్ని అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఫలానా పత్రిక ఫలానా టీవీలో వస్తే అది ఫలానా పార్టీని సమర్థించినట్టు అనుకూలమని సాధారణ జనాలు కూడా తెలిసిపోయింది. వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు, అరే పేపర్లో ఇది వస్తే ఇదిరా, ఇప్పుడు టీవీలో వస్తే ఇది అంతేరా అనేటువంటి మాట. అయినా సరే ప్రజాభిప్రాయాన్ని ఈ మీడియా సంస్థలు మార్చగలుగుతున్నాయన్నది చాలామంది బలంగా నమ్మేస్తున్నారు. ప్రజాభిప్రాయాన్ని, పబ్లిక్ ఒపీనియన్ని అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు. అంతెందుకు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబుతో సహా
అందరూ దీన్నే విశ్వసిస్తున్నారు. పేపర్లు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, మీడియా ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు, అదే ఎటువంటిది. అసలు భవిష్యత్తులో ఈ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉండబోతుంది, అసలు ఎలా ఉంటుంది, అసలు మీ అభిప్రాయం ఏంటి మీద? నేను మీడియా ఇన్ఫ్లుయెన్స్ చేసే ఓటింగ్ నేను అనుకోవడం 10% కన్నా ఉండదండి. 10% అంతకన్నా పెద్ద మీడియా అయితే డిఫరెన్స్ ఎప్పుడు 10%లోనే పోతుంది కాబట్టి మీడియా ప్లేసే వెరీ కదండి. అవును, అంతే తప్ప మీకు విలేజ్లో మామూలుగా కూలి పని చేసుకుని ఏ రోజుకి ఆ రోజు సంపాదించుకుని బతికేవాళ్ళు దగ్గర దగ్గరగా రెక్కాడితే కానీ డొక్కాడని జనం ఒక 40% ఉంటారండి. వాళ్ళు 100% పోలింగ్కి వస్తారు. 100% పోలింగ్కి వస్తారు వాళ్ళు, గ్యారంటీగా ఓట్లు వేసేవాళ్ళు. మనకి ఎప్పుడు 60-65% దాటి ఓటింగ్ రావట్లే. మీకు ఇందులో ఈ 40%లో వాళ్ళకి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కనుక బాగుంటే ప్రభుత్వానికి ఓటేస్తారు, బాగోపోతే ప్రభుత్వాన్ని ఓడిస్తారు, నెగిటివ్ ఓట్ అయిపోతుంది. ఈ మిగతా 25% ఎవరైతే ఉన్నారో వీళ్ళే ఈసారి ఈ పార్టీకి, నెక్స్ట్ టైం ఇంకో పార్టీకి, ఈ మీడియాలో వచ్చిందని మీరు ప్రభావితమయ్యి ఇలాగ మారేటువంటి వాళ్ళు ఈ 25లోనే ఉంటారు, ఉంటే మహా సగం ఉంటారు. సో ఈ 10-12% ఓట్ల కోసమే మీడియా అయినా ఏదైనా సోషల్ మీడియా అయినా ఇవన్నీ ఫైట్ చేసేది ఆ 10-12% ఓట్ల కోసం. అంటే మీడియా ఈజ్ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ 10%. సో బ్యాలెన్స్ ఇప్పుడు మనకి ఆంధ్రాలో ఉన్న మీడియాలో జగన్ అనుకూల మీడియా ఉంది, జగన్ వ్యతిరేక మీడియా ఉంది, బ్యాలెన్స్గానే ఉన్నాయి. మీకు ఇందులో చూస్తే అసలు మొత్తం పాడి పంటలతోటి పచ్చగా కళకళలాడిపోతుందని సాక్షిలో కనబడుతుంది పేపర్. ఈనాడు ఆంధ్రజ్యోతి చూస్తే వెంటనే సర్వనాశనం అయిపోయి తుక్కు అయిపోయి మొత్తం ధూళిలో కలిసిపోయింది రాష్ట్రం అని ఇందులో కలిపోతుంది. ఇది చదివేవాళ్ళు ఇది చదువుతారు, ఇది చదివేవాళ్ళు, రెండు నిజాలు అయి ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళకి ఇవే కనబడతాయి, వీళ్ళకి ఇవే కనబడతాయి. ఇప్పుడు ఇందులో నిజం కాకుండా వేయరండి, ఎంతో కొంత నిజం ఉండాలి, దానికి ఎగ్జాజరేట్ చేస్తారు. అసలు ఆధారం లేకుండా క్రియేట్ చేయడం అనేది చేస్తారని నేను అనుకోను, ఏమీ లేకుండా క్రియేషన్. ఇప్పుడు మీరు వచ్చారు, మీకు నేను అపాయింట్మెంట్ ఇవ్వలేదు, వెళ్ళిపోయారు, ఇది స్టోరీ. ఇది మీకు అనుకూలం, మీ అనుకూలమైనటువంటి వాడు పేపర్లో ఏం రాస్తాడంటే ఈయన వెళ్ళారు సతీష్ బాబు గారు ఉండవల్లిని కలుస్తానికి వెళ్ళారు, కలవడానికి వెళ్ళిన సమయం ఉండవల్లి బిజీగా ఉన్నాడని తెలియగానే ఈయన వెంటనే వేరే పని మీద వెళ్ళిపోయారు, ఖాళీ ఉన్నప్పుడు వస్తానులే అని వెళ్ళిపోయారు అని చెప్పి మీకు అనుకూలంగా రాస్తాడు. ఈయన ఏం రాస్తాడంటే సతీష్ బాబు గంటన్నర వెయిట్ చేశారు, గంటన్నర వెయిట్ చేస్తే కనీసం టీ ఇచ్చేవాడు కాఫీ ఇచ్చేవాడు కూడా లేడు, గంటన్నర అయిన తర్వాత ఆ వాచ్మెన్ వచ్చి ఎవడు రమ్మన్నాడు మిమ్మల్ని ఇక్కడికి అన్నాడు, అవమానంతో తలదించుకుని మీరు రావటం వెళ్ళిపోవటం మాత్రం నిజం, కలవకపోవటం నిజం. వీళ్ళేమో నేను ఏదో కబురు పెట్టాను మీకు, ఫోన్లో చెప్పాను తర్వాత కలుద్దామని మీరు వెళ్ళిపోయారని వీళ్ళు రాస్తారు. వాళ్ళేమో ఇన్సల్ట్ చేసి మెడచ్చుకు బయటికి గెంటేశారని వాళ్ళు రాస్తారు. అంతే జరుగుతుంది, అంతే. మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ అని నామ్ చామ్స్కి రాశాడండి, మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ అది ఎప్పుడు ఉంది, ఇప్పుడు కదా అది ఈ బుక్ రాసాయన 30-40 ఏళ్ళు అవుతుంది. అంటే ప్రజాభిప్రాయాన్ని ఉత్పత్తి చేయడం అది మీడియా చేస్తుందని మీడియా మీద రాశాడు. అంటే ఫ్యాక్టరీ, అంతే ఫ్యాక్టరీ తయారు చేయండి అని. ఇంకా కొత్త మనం చూస్తున్నాం డిబేట్లో చూస్తాం వచ్చి ఇంకా దాన్ని బట్టి బీభత్సం చేసేసి అయిపోయింది, శ్రీలంక అయిపోతున్నాం, అది అయిపోతున్నాం, ఇది అయిపోతున్నాం అని ఒక ఛానల్లో చెప్తాడు, ఇంకో ఛానల్లో అమెరికాకే మనకే పోటీ, మధ్యలో చైనా వస్తుంది, చైనాను ఆల్రెడీ కొట్టేశాం అని ఇంకో ఒకే ఛానల్లో చెప్తారు. ఉండవల్లి గారు చాలా విషయాలు, చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం కలిసి మనం మాట్లాడుకున్నాం, ముఖ్యంగా మార్గదర్శికి సంబంధించినటువంటి వ్యవహారాలు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళినటువంటి వ్యవహారాలు, తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి కరెంట్ పాలిటిక్స్ అన్నిటినీ దాదాపుగా స్పృశించాం, మీరు స్పృశించారు, నేను అడగడానికి ప్రయత్నించాను మా ప్రేక్షకుల తరఫున. థ్యాంక్ యూ సతీష్ బాబు గారు, మీకు ధన్యవాదాలు. జర్నలిస్ట్ డైరీ తరఫున కూడా థ్యాంక్ యూ.